సోయాబీన్స్ మసాలా గుగ్గిళ్ళు కావలసిన పదార్థాలు సోయాబీన్స్ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు ఉప్పు హాఫ్ టీ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర తరుగు తగినంత కరివేపాకు ఒక రెమ్మ పసుపు ఒక చిటికెడు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు ఒక చిటికేడు నీళ్లు ఐదు కప్పులు కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం హాఫ్ టేబుల్ స్పూన్ నీళ్ళు తగినన్ని తయారు చేసే విధానం ముందుగా ఒక బౌల్లోనికి సోయాబీన్స్ నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగి వంపేసుకొని వేరే నీళ్లు వేసుకొని ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ కుక్కర్లో కానీ పాన్లో కానీ ఈ నానబెట్టుకున్నటువంటి సోయాబీన్స్ నీళ్లు వేసుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ లేక నాలుగు విజిల్స్ రాణించుకొని ఆఫ్ చేసుకొని స్ట్రీమ్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసివేసి కళ్ళుప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పది నిమిషములు నానబెట్టుకోవాలి అప్పుడు ఉప్పు బాగా పడుతుంది సోయాబీన్స్కి మసాలా కొరకు మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇవి పది నిమిషములు అయిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని నీటినంతా కూడా వంపేసి పెట్టుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ముక్కలు వేసుకొని చిట్టుపట్టలు వరకు వేయించుకొని కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక చిటికెడు మెత్తని ఉప్పు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని పసుపు కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని రెండు నిమిషం లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి సోయాబీన్స్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మసాలా వేసుకొని కొన్ని సెకండ్స్ వేయించేసుకొని ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని తర్వాత నిమ్మరసం వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి సోయాబీన్స్ మసాలా గుగ్గిళ్ళు తయారవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అలాగైనా తినచ్చు లేకపోతే రైస్ రోటీ కైనా కూడా తినచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి